దూదు తుఫాన్ విశాఖకు తీరని నష్టం కలిగిస్తే అదే ఇప్పుడు రాజమండ్రికి కలిగిస్తుంది. రాజమండ్రి విమానాశ్రయానికి రద్దీ పెరగడంతో ఛార్జీలను అమాంతం పెంచేశాయి విమాన కంపెనీలు. సాధారణ సమయంలో కంటే 4 రెట్లు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఎయిర్ లైన్స్ దోపిడీతో ప్రయాణికులు ఇక్కట్ల పాలవుతున్నారు. చరిత్రలో కని విని ఎరుగని తుఫాను విశాఖను కోలుకోలేని దెబ్బతీసింది. విశాఖలోని ఏ ప్రాంతం హుదూదు రాకాసి దెబ్బ నుంచి తప్పించుకోలేకపోయింది. ప్రచండ గాలులకు స్టీల్ సిటీ గజగజ వణికిపోయింది. వైజాగ్ ఎయిర్పోర్ట్ కు అంతులేని నష్టం కలిగించింది హుదూద్ తుఫాన్. రన్వేతో పాటు విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతింది. హుదూద్ తుఫాన్ కారణంగా విశాఖ విమానాశ్రయం దెబ్బతినడంతో రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు ప్రయాణికుల రద్దీ పెరిగింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు ప్రతిరోజు నడిచే 4 విమాన సర్వీసులకు డిమాండ్ పెరిగింది. అన్ని సర్వీసులు నిండుగా వెళ్తున్నాయి. దీంతో ఎయిర్ లైన్ సంస్థలు టికెట్ల ఛార్జీలను అమాంతంగా పెంచేస్తాయి. రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్ సంస్థలు రెండేసి విమాన సర్వీసులను నడుపుతున్నాయి. సాధారణ రోజుల్లో రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు ఎయిర్ టికెట్ ధర 2500 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ఉండేది. ప్రస్తుతం ఈ టికెట్ ధర 8000 నుండి 15000 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. టికెట్ ధరలు అత్యధికంగా వసూలు చేయడం పట్ల ప్రయాణికులు మండిపడుతున్నారు. యాక్చువల్గా ఇంతకుముందు మేము ప్రయాణం చేస్తే మాకు 3000-4000 మేము హైదరాబాద్ వెళ్ళిపోయే వాళ్ళం. అయితే హుదూద్ తుఫాన్ వల్ల మాకు అంటే రైల్వే మార్గం కూడా బాగా దెబ్బతినడం వల్ల మేము కష్టం అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళడానికి ట్రైన్లు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే మేము ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము బయలుదేరి వెళ్ళాలంటే కాస్ట్ కూడా ఇంతకుముందు 4000కి వెళ్ళే వాళ్ళం, ఇప్పుడైతే 6000 అయిపోతుంది. ఇప్పుడు రేట్లు కూడా భయంకరంగా పెరిగిపోయి తుఫాన్ కారణంగా రైళ్లు, బస్సు సర్వీసులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం, వచ్చినవి కూడా అనుకూలంగా లేకపోవడంతో చాలా మంది ప్రయాణికులు అత్యవసర పనుల కోసం విమాన సర్వీసులను ఆశ్రయిస్తున్నారు. దీన్నే ఎయిర్ లైన్స్ అవకాశంగా తీసుకుంటున్నాయి. సరైన నిఘా పెట్టి అర్జెంట్ గా దాన్ని ప్రైస్ కంట్రోల్ తీసుకురాకపోతే ఇంకా ట్రావెలింగ్ అనేటటువంటి ఇబ్బందులు బాగా పెరుగుతాయి. అసలు ఈ అర్ధాంతరంగా పెంచడం యొక్క అంతరం ఏంటనేది ఇప్పుడు దాకా కూడా అర్థం కావట్లేదండి. ఈ రోజు మా ఫ్రెండ్స్, రిలేటివ్స్, నా కుటుంబీకులే స్వయంగా ట్రావెల్ చేశారు. వాళ్ళ రేట్లు కూడా చూసి చాలా ఆశ్చర్యపోయారు అన్నమాట. ఓ పక్క హుదూద్ తుఫాన్ కలిగించిన నష్టంతో కష్టాల్లో ఉన్న జనం నుంచి ఎయిర్ లైన్స్ ఎక్కువ మొత్తం వసూలు చేయడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. డిమాండ్ పెరిగిందని ధరలను 4-5 రెట్లు పెంచడంపై జనం మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే కల్పించుకుని ఎయిర్లైన్స్ వారిని హెచ్చరించి ధరలు తగ్గించేలా చూడాలని కోరుతున్నారు.